నా పక్కన ఉన్న ఆయన పెద్ద ఆయన మా డైరెక్టర్ కోదండరామ రెడ్డి గారు వీరేంద్రనాథ్ గారు అంటే వీళ్ళు మొదటి పిక్చర్ వీరేంద్రనాథ్ గారు రాసిన రాక్షసుడి సినిమా నాకు ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్ దాంట్లో సింహం అనే ఒక క్యారెక్టర్ వేయించారు చాలా మంచి పేరు వచ్చింది కానీ నన్ను బాగా ఆడుకున్నారు వీళ్ళు అన్నయ్యను కోదండరామ రెడ్డి గారు వీరేంద్ర గారేమో లొకేషన్లో ఉండేవాళ్ళు కదా అంటే రైటర్ కాబట్టి ఆయన రాసేసి అవసరమైనప్పుడు వచ్చేవాళ్ళు సో దోస్ ఆర్ ఆల్ స్వీట్ మెమరీస్ అండ్ మళ్ళీ ఎందుకో వీరేంద్ర గారు మళ్ళీ సడన్గా మళ్ళీ దర్శకత్వం వైపు దృష్టి సారించారు డెఫినెట్గా ఆయన ఈ సినిమాని చాలా సక్సెస్ చేస్తారని నమ్మకంతో చేయాలని కోరుకుంటున్నాను అలాగే కౌశల్ అండ్ మిగిలిన సునీల్ హీరోస్ అందరికీ కూడా ఈ సినిమాలు నటిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు సో ఈ సందర్భంగా వీరేంద్రనాథ్ గారితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఆయన మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది అంటే ఆయనకి నాకు ఒక విషయంలో ఎప్పుడు కంప్లైంట్ ఏంటంటే ఆయన ఆయనంత గొప్ప రైటర్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరండి ఈజ్ సచ్ ఎ గ్రేటెస్ట్ రైటర్ ఎంత ఇవాళ మనందరూ యూత్ అంతా చాలామంది చేతన్ భగత్ అని వెనకాల పడుతున్నారు సరే నేను ఒకరోజు ఆ చేతన్ భగత్ నవల్ చదివిన తర్వాత వీరేంద్రనాథ్ కన్నా ఎంత గొప్పగా రాసాడు ఇతను ఏదో ఒక ఏదో టూ సిటీస్ టేల్ ఏదో టేల్ ఆఫ్ టూ సిటీస్ ఏదో టూ స్టేట్స్ యా గొప్పగా ఏం లేదే ఈయన రాసిన దాంట్లో నాట్ ఈవెన్ 10% లేదు కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన రీజనల్ లాంగ్వేజ్లో పుట్టడం ఆయనే కనుక ఏ నార్త్ ఇండియాలో పుట్టింటే ఈ పాటికి ఆయన రచనలు ఎక్కడికో వెళ్ళిపోయి ఒకటి కాదు ఎనిమిది కాదు నేను ఆయన రాసిన బెస్ట్ నవల్స్ అని నేను చదివాను నా దగ్గర కొంత కలెక్షన్ ఉంది నాన్ ఫిక్షన్ కూడా అద్భుతంగా రాసిన వ్యక్తి అయినా సరే ఆయన డైరెక్షన్ అనేది ఆయన ఒక హాబీ అనుకుంటాను నేను అంతకంటే డైరెక్షన్ అయి ఉంటే ఈ పాటికి చాలా చేసి ఉండాల్సిందేనా తెలుసు హాబీ బట్ రైటర్గా మాత్రం మేము మిమ్మల్ని పర్సనల్గా డిమాండ్ చేస్తున్నాం సార్ కనీసం ఒక 3 ఫిక్షన్స్ రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వండి వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆ టేస్ట్ మళ్ళీ ఎవరు ఇవ్వలేకపోయారు నిజంగా తెలుగులో మీరు రాసినంత గొప్పగా మళ్ళీ ఇండియాలోనే నాకు తెలిసి ఎవరు ఇవ్వలేకపోయారు మీ దగ్గర నుంచి అది మేము చాలా గాఢంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది నా కంప్లైంట్ ఆయన మీద దయచేసి రాయమని చెప్పి ఆయన్ని మీ అందరి సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వీరేంద్రనాథ్ గారు నమస్కారం మీడియా వారందరికీ నమస్కారం ఈ రోజున లైఫ్లో చాలా శుభదినంగా పరిగణిస్తున్నాను ఎందుకంటే మా నాగబాబు గారితో నేను గతంలో 8 సినిమాలు తీసి లక్షలు సంపాదించా ఈ విషయం నేను నాగబాబు గారి ఇంటికి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి సార్ ఈ సినిమాలో ఒక 50 లక్షలు మిగిలింది సార్ అంటే ఆయన నన్ను హత్తుకుని ఈ రోజుల్లో సినిమా లాభం వచ్చిందంటే పక్కన వెళ్ళిపోవాలన్నారు తప్ప ఇలా ఇంటికి వచ్చి చెప్పేటవాళ్ళు లేరురా అని చెప్పేసి నన్ను భుజం తట్టారు ఇంత గ్రేట్ హ్యూమానిటీ ఉన్న వ్యక్తి మా నాగబాబు అన్నయ్య ఆయనతో ఎంతో కాలం పరిచయం ఉందో ఎంతకాలం ప్రయాణం చేసావు నాకు తెలుసు ఇక ఈవేళ ఈ సినిమాకి ఒక గ్రేట్ లెజెండరీ రైటర్ అండ్ డైరెక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన ఒక కథ చెప్పినప్పుడు దానికి వాళ్ళ టీమునే అంతతో అందరినీ కలిపి పెడదామని చెప్పేసి మా రవి గారు నేను డిసైడ్ చేసుకున్నాం అందుకనే ద గ్రేట్ కెమెరామెన్ మీరు గారు కానివ్వండి లేదా క్లాప్ కొట్టడానికి స్విచ్ ఆన్ చేయడానికి మీ టీంనే పురమైందాం సార్ అంటే మన కోదండరామరెడ్డి గారు ఆయన అంత గొప్ప డైరెక్టర్ నేను పేరు పేరు చెప్పక్కర్లేదు ఈవేళ వీళ్ళందరితో టీంతో చేయడానికి కారణం ఏంటంటే నా బ్యాక్ బోన్ మా సంజయ స్టూడియోస్ రవి గారు సంజయ స్టూడియోస్ స్థాపించిన తర్వాత ఆయన ఓరోసీ ఓటీటీ అని పెడదామని నన్ను పిలిచి నాకు ఒక షేర్ ఇచ్చి నాకు ఒక పదవి ఇచ్చి నన్ను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మా సంజయ్ రవి గారు ఇది ఓరోసీ అండ్ సంజయ్ స్టూడియోస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మాణం అవుతుంది దీనికి నాకు 100% వెనకాల ఉన్న వ్యక్తి ఓన్లీ మా సంజయ్ రవి గారిని మాత్రం సవినయంగా తెలియజేస్తున్నా ఈ సినిమా ప్రేమతో వచ్చిన నాగబాబు గారికి స్టార్ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారికి మా డైరెక్టర్ మా అభిమాన కథానాయకుడు అన్నమూరి గారికి మీరు గారికి మా టెక్నికల్ టీం హీరో సునీల్ కౌశల్ భూషణ్ అందరికీ మా టెక్నికల్ టీంకి అందరికీ ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను చిత్ర నిర్మాత కనకాల రవి గారికి మా రామ్ సత్యనారాయణ గారికి ఫస్ట్ అభినందనలు తర్వాత వీరేంద్రనాథ్ గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు మా ఇద్దరి కాంబినేషన్లో ఫస్ట్ అభిలాష సినిమా వచ్చింది అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు మరణ మృదంగం ఇట్లా 12 నావల్స్ ఆయన నేను డైరెక్ట్ చేశాను 12 సూపర్ హిట్ అయినాయి అది గొప్ప విశేషం సో ఆల్ ద బెస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నమస్కారం థ్యాంక్ యూ ప్రొడ్యూసర్
రవి గారికి సత్యనారాయణ గారికి ఫస్ట్ మా శుభాకాంక్షలు. ఎందుకంటే సత్యనారాయణ గారికి మంచి టేస్ట్ ఉంది, సో రవి గారు కూడా కలిశారు కాబట్టి మంచి పిక్చర్ వస్తుందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసినంత మాత్రమే కాదు, ఎండమూరి గారి డైరెక్షన్లో ఎండమూరి గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ 100% సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఆ టైటిల్ అతడు ఆమె ప్రియుడు అనేది ఆ టైటిల్తోటే 100% సక్సెస్ అయిపోయింది. ఆ నవల చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళంతా ముందు సినిమా చూడాలని ఫిక్స్ అయిపోతారు. అందుకని ఆల్రెడీ 50% సక్సెస్ అయిపోయినట్టే రామ సత్యనారాయణ గారు ఆల్రెడీ లాటరీ కొట్టేశారు, అయిపోయింది అది. అయితే ఎండమూరి గారు ఆయన థాట్స్ అన్నీ ఒక ఓషన్ చాలా అలా వస్తూ ఉంటాయి అన్నమాట, అది ఎప్పటికీ ఎండదు. ఓషన్ అనేది ఎప్పటికీ ఎండదు కదా, అలాగా ఆయన థాట్స్ వస్తూ ఉంటాయి. దానికి మీరు గారు కరెక్ట్గా చూపించే కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా మంచి కాంబినేషను. ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది ఆన్ స్క్రీన్ చూపించడం అనేది చాలా గొప్ప విషయం, అది కూడా అది ఉంటేనే సక్సెస్ అవుతుంది సినిమా. సో డెఫినెట్గా ఆయన థాట్స్కి మీరు గారు చూపించగలరు, సో మంచి కాంబినేషన్ అవుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అందరికి అభినందనలు. అతడు ఆమె ప్రియుడు, స్క్రిప్ట్ వినగానే రామ్ సత్యనారాయణ ఇది మనం చేద్దాం సార్ అన్నాడు. సరే అదంతా ఓకే, ఇది ఒక బ్లాక్ కామెడీ అండ్ డార్క్ హ్యూమర్ సినిమా అండి. బ్లాక్ కామెడీ అండ్ డార్క్ హ్యూమర్ సినిమాలు తెలుగులో చాలా తక్కువ వచ్చినాయి. చాలామందికి డౌట్ బ్లాక్ కామెడీ అంటే ఏమిటి, హ్యూమర్ అంటే ఏమిటి, డార్క్ హ్యూమర్ అంటే ఏమిటి అని. ఇవాళ ముహూర్తం షాట్లో అదే డైలాగు, అంటే పైకి డైలాగ్ కామెడీలా ఉంటుంది కానీ అంతర్గతంగా చాలా ట్రాజెడీ ఉంటుంది, సొసైటీ పట్ల ఉన్న ట్రాజెడీ అంతా ఇవాళ ముహూర్తంలో చెప్పాం. చిన్నప్పుడు అమ్మ పక్కన నాన్న మధ్యలో పడుకుంటామని పిల్లలు ఏడ్చేవారు, పెద్ద అయ్యాక అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అంటే కోర్టులో ఏడుస్తున్నారు, ఇది డైలాగ్. ఇది చూడటానికి చప్పట్లు కొట్టడానికి బాగానే ఉంటుంది కానీ చాలా ట్రాజెడీ ఉంది. నాగబాబు ఫస్ట్ ఫిల్మ్ ఎంట్రీ కోదండరామరెడ్డిది, దానికి అజయ్ కూడా పనిచేశాడు. ఈ నలుగురు దీనికి వర్క్ చేయడం, నాకు రావటం, నా ఆహ్వానాన్ని మన్నించి నాకు చాలా సంతోషంగా ఉంది. లెట్ ది ప్రొడ్యూసర్, ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్ రవి కనగాల అండ్ నా మిత్రుడు అమర్ నిర్వహణ అండ్ దెన్ అబవ్ ఆల్ రామ్ సత్యనారాయణ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అతడు ఆమె ప్రియుడు ముహూర్తం షాట్కు ఇచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నిజంగా ఎండమూరి వీరేంద్ర గారు నాథ్ గారి గురించి చెప్పే అంత గొప్పవాణ్ణి కాకపోయినా అతని సినిమాలో చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అండ్ వీరేంద్రనాథ్ గారు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలకి లైఫ్ ఇచ్చారు, ఈ సినిమా ద్వారా నాకు కూడా మంచి లైఫ్ వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను లైఫ్లో ఎప్పుడు నవల్స్ చదవలేదు, కాకపోతే సార్ పంపించిన స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇన్ని రోజులు అతను నవల్స్ ఎందుకు మిస్ అయ్యని చెప్పి చాలా బాధపడ్డాను. అందులో ఉండే ఒక్కొక్క సీను, ఒక్కొక్క షాట్ నిజంగా ఇట్స్ సో బ్యూటిఫుల్, అసలు మనకి ఎంత చదివినా ఇంకా చదవాలనిపించే అంత అద్భుతంగా ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్లో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ సంధ్య రవి గారు అండ్ రామ్ సత్యనారాయణ గారు. అండ్ సంజయ్ రవి గారి గురించి చెప్పాలంటే 10 ఇయర్స్ వి హ్యావ్ యువర్ ఫ్రెండ్షిప్. అండ్ సీత గారు, రవి గారు, సంజయ్ స్టూడియోస్లో నేను చాలా యాడ్ ఫిల్మ్స్ పోస్ట్ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి నాకు రవి గారు పరిచయం. అండ్ రామ్ సత్యనారాయణ గురించి కూడా, అతను చిన్న సినిమాలు చేస్తూ చేస్తూ చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగారు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ అతను నా వెనుక ఉండి హీఈస్ పుషింగ్ మీ, ఇంకా నువ్వు పైకొస్తావు అని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఈ గురు పూర్ణిమ పర్వదినం రోజు నా గురుతుల్యుడు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి దర్శకత్వంలో అతడు ఆమె ప్రియుడు ఈ సినిమాకి నేను కూడా ఒక చిన్న భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు నిర్మాత అమరు, రామ్ సత్యనారాయణ గారు, రవి గారు, వీళ్ళకి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.